అలాగే భారతీయ ఇన్ఫ్రాటెల్ 8% తగ్గింది, ఇండియా బుల్స్ హౌసింగ్, పీసీ జ్యువెలర్స్ ఇలాంటి స్టాక్స్లో మనకు నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. మిడ్ క్యాప్స్లో పిఎన్బి హౌసింగ్ వాళ్ళు చాలా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది, ఆల్మోస్ట్ 80 రూపీస్ పెరిగింది ఇవాళ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్. దేర్ సమ్ పాజిటివ్ న్యూస్ ఇన్ దిస్ కౌంటర్, 18% లాభంతో ట్రేడ్ అవుతుంది. న్యూ ఇండియా అష్యూరెన్స్ 10% పెరిగింది, జనరల్ ఇన్సూరెన్స్ జేఐసి 8.6%. సో ఇన్సూరెన్స్ స్టాక్స్లో పిఎస్సి స్టాక్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. అలాగే స్ట్రైడ్స్ షాసన్ 7% పెరిగింది, సుదర్శన్ కెమికల్ 6.5%, డిష్ టీవీ, ఐడిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ చాలా పాజిటివ్గా వచ్చింది, ఐడిఎఫ్సి బ్యాంక్లో 5.5% పెరిగింది స్టాక్. క్యాస్ట్రాల్ ఇండియా, శంకరా బిల్డింగ్ ప్రొడక్ట్స్, రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, జైన్ ఇరిగేషన్, ఈ క్లర్క్స్, నారాయణ హృదయాలయ, కొచ్చిన్ షిప్ యార్డ్, అదానీ గ్రీన్ ఎనర్జీ, ఎఫ్డిసి, రిలయన్స్ క్యాపిటల్, బంధన్ బ్యాంక్, క్యాన్ఫిన్ హోమ్స్, ఇవి ఇవాళ ట్రేడ్లో కొంత హుషారుగా ట్రేడ్ అవుతున్న స్టాక్స్. సో నష్టాల్లో మనం ఇందాక అంటున్నట్లు పెరమల్ లాంటివి ఇన్వెస్టర్స్ని డిసప్పాయింట్ చేసే విధంగా ట్రేడింగ్ జరుగుతుంది. సో రాబోయే సంవత్సరంలో చాలా మార్కెట్స్ బాగుంటాయి, బెటర్గా ఉంటాయని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇంకా అనలిస్ట్ ఏమంటున్నారో అడిగి తెలుసుకుందాం. సో సంవత్సరం 2025 క్లోజింగ్కి వచ్చేసింది. సండే రోజు మనం ముహూర్త ట్రేడింగ్, ముహూర్త స్పెషల్ లైవ్ షో కూడా మనం ఇక్కడ కండక్ట్ చేయబోతున్నాం. సో ఎటువంటి ట్రేడింగ్ ఇండికేషన్స్ ఈ సమయంలో మీరు గమనిస్తున్నారు? యా, ఐ థింక్ ఇప్పుడే మీరు చెప్పినట్టండి, ఆల్మోస్ట్ నిఫ్టీ 10% రిటర్న్స్ రావడం చూసాం నిఫ్టీ పరంగా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి. అండ్ అందులో ఒక సెలెక్టెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్మోస్ట్ 20-30% రిటర్న్స్ కూడా ఇచ్చాయి. బజాజ్ పెన్సర్, బజాజ్ ఫైనాన్స్, లేదంటే రిలయన్స్, ఏవైతే నిఫ్టీ హెవీ వెయిట్స్ ఉన్నాయి, హెచ్డిఎఫ్సి, ట్విన్స్, ఇవన్నీ కూడా. సో మనం ఎప్పుడు అంటుంటాం, స్టాక్స్ ఏవైతే హైలో ఉన్నాయో వాటిల్లోనే మనం లాంగ్ పొజిషన్స్కి వెళ్ళాలి, మేబీ అక్యుములేట్ చేయాలి విత్ స్టాప్ లాస్ అనేది. సో ఇయర్ అది ప్రూవ్ అయింది డెఫినెట్గా. సో గోయింగ్ ఫార్వర్డ్ కూడా అదే అనుకుంటున్నాం అండి, స్టాక్స్ ఏవైతే ఆల్మోస్ట్ టాప్లో ట్రేడ్ అవుతున్నాయో, లేదంటే మేబీ టాప్ నుంచి ఒక 5-10% కరెక్షన్ గురయ్యాయో, ఆ స్టాక్స్నే డిప్స్లో పికప్ చేయాలి. ఎందుకంటే విన్నర్స్ ఆల్వేస్ విన్ అండ్ లూజర్స్ ఆల్వేస్ లూజ్ ఇన్ ద మార్కెట్ అని. సో డెఫినెట్లీ అగైన్ వి ఎటిరేట్ ద సేమ్ అండి, ఐ థింక్ బాటాస్ అండ్ ఏషియన్ పెయింట్స్ ఇలాంటి స్టాక్స్లో మేబీ ఇఫ్ నాట్ 30-40% రిటర్న్స్ కంపెనీ 20% రిటర్న్స్ ఇన్ ద నెక్స్ట్ 1 ఇయర్ వచ్చే ఛాన్స్ ఉంది. సో కమింగ్ టు నిఫ్టీ, ప్రాబ్లీ ఐ థింక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా మనం డబల్ టాప్ ఫార్మేషన్ అనేది రావటం చూసాం. సో 11,714 అనేది ఒక ఎక్స్టెండింగ్ టాప్ ఫామ్ అయింది. సో నా ఉద్దేశంలో 11,421 ఒక కీ సపోర్ట్ ఉంటుంది, ఈరోజు 11,490 దాకా కూడా రావటం చూసాం. సో స్టిల్ బయ్ ఆన్ డిప్స్ కానీ మనం మార్కెట్స్లో చెప్పుకోవచ్చు షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ కోసం కూడా. బట్ అగైన్ స్టాప్ లాస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, 11,247 కింద క్లోజింగ్ బేసిస్లో స్టాప్ లాస్ అని పెట్టాలి అండ్ మేబీ డిప్స్లో కొనొచ్చు. అండ్ ఒకసారి కనుక 11,714 అబౌవ్ 1 or 2 డేస్ క్లోజ్ అయింది అంటే కనుక అండ్ నెక్స్ట్ బ్రేక్అవుట్గా మనం పరిగణిస్తాం దాన్ని. సో అప్పుడు అది 12,100 దాకా నెక్స్ట్ 2-3 మంత్స్లోనే అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ కనిపిస్తుంది. సిమిలర్లీ మనం బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ప్యాటర్న్స్లో చూస్తున్నాం, 28,487 అనేది ఒక కీ సపోర్ట్. సో 28,580 200-డే మూవింగ్ యావరేజ్, సో అక్కడికి వస్తే కనుక లాంగ్ క్రియేట్ చేసి అక్కడ నుంచి 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెడితే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో ఇది 29,600 దాకా అప్సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. మీరు అడ్వైజ్ ఇస్తున్నారు ఈ వీకెండ్ ట్రేడింగ్ సంబంధించి? ట్రేడింగ్ పరంగా చూడాలంటే మార్కెట్స్ ఈరోజు హయ్యర్ లెవెల్స్లో సస్టైన్ కాలేకపోయినాయండి. దాదాపు అన్ని స్టాక్స్ కూడా, మెజారిటీ స్టాక్స్, యాక్టివ్గా ఉన్న స్టాక్స్ అన్ని కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకి కనపడింది. లాస్ట్ ఒక కొన్ని అంటే ఒక 15 డేస్ కానీ చూసుకుంటే నిఫ్టీ పరంగా మనకి చాలా స్ట్రాంగ్గా ర్యాలీ చూసాము. సో ఇప్పుడు ఏంటంటే ట్రేడింగ్ పరంగా ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు ట్రేడ్లో కానీ చూసుకుంటే ఇండియా బుల్స్ మళ్ళీ 200 బిలోకి రావడము, చాలా హెవీ సెల్లింగ్ అనేది ఈ కౌంటర్లో కనపడుతుంది. అదేవిధంగా ఇన్ఫ్రాటెల్ కూడా బాగా వీక్గా ఉంది. టాటా మోటార్స్ రిజల్ట్ దృష్ట్యా ఈ స్టాక్లో ఒక 4% మనం వీక్లో చూసాము. అటు గెయిన్స్లో ఉన్న స్టాక్స్లో కానీ చూసుకుంటే ఎస్బీఐ రిజల్ట్ ఉంది, అది 3% దాకా మనకి నిన్న బాగా భారీగా నష్టపోయిన స్టాక్ మళ్ళీ ఈరోజు బౌన్స్ బ్యాక్ అయింది. అయితే రిజల్ట్ తర్వాత ఈ స్టాక్ 280+ పైన సస్టైన్ కాలేకపోతే ఈ స్టాక్ వీక్ కావచ్చు. ఒకవేళ 280+ కానీ ఉండుంటే ఈ స్టాక్ మరింత ముందుకు వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఏదైనా కూడా 280 అనేది ఎస్బీఐకి బాగా రెసిస్టెన్స్ జోన్గా చెప్పొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో మనం బయింగ్ వెళ్ళాలి అనుకుంటే నెక్స్ట్ 3-4 రోజులకి ఫార్మా ఇండెక్స్ని బై చేయొచ్చు, అదేవిధంగా ఫార్మా స్టాక్స్ని కూడా బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. మిగతా మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా లాస్ట్ 2 డేస్గా కొంత స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ కూడా ఇప్పుడు వీక్నెస్లోకి రావడం చూసాము. కాబట్టి ఇది నిఫ్టీ మీద ప్రభావం చూపించి నిఫ్టీ కూడా ఈరోజు ఒక 70 పాయింట్ దాకా 60 పాయింట్ దాకా నష్టాల్లో ఉంది. కాబట్టి నిఫ్టీ కూడా నేను అనుకోవడం సెల్ అని రాలేసానని చెప్తాను. నెక్స్ట్ వీక్ మనకి 3 రోజులే ఉంది కాబట్టి ఎఫ్ అండ్ ఓ
లాంగ్ అన్వైండింగ్ అనేది జరిగే అవకాశం కనపడుతుంది. నిఫ్టీ అటు బ్యాంక్ నిఫ్టీలు కూడా సెల్లాన్ ర్యాలీస్ అని చెప్తాను. ఇండివిజువల్ స్టాక్స్లో బయింగ్ వెళ్ళాలి అనుకుంటే రిలయన్స్ ఈరోజు ఒక 1.5% పడింది. ఇంకా కొంచెం పడినాక అంటే ఇంకెక్కడి నుంచి ఒక అంటే 1400 బిలో వస్తే దాన్ని పిక్ చేసుకుంటే ఈ వీక్ ఈ సిరీస్కి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఇంకా సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటే చాలా స్టాక్స్ అన్ని కూడా మళ్ళీ సెల్లింగ్కి అనుకూలంగా ఉన్నాయి. లైక్ హిండాల్కో ఒకటి హయ్యర్ లెవెల్స్లో సెల్ చేసుకోమని చెప్తాను. తర్వాత యాక్సిస్ బ్యాంక్ ఒకటి కూడా ఈరోజు మనకి బ్రేక్ డౌన్ వచ్చింది. దీన్ని కూడా 700 బిలో ఉంటే పొజిషనల్ ట్రేడర్స్ నెక్స్ట్ వీక్ సెల్ చేసి హోల్డ్ చేయమని చెప్తాను. సో టైటాన్ ఇవాళ అఫ్కోర్స్ ఇవాళ ధనత్రయోదశి, మా ప్రేక్షకులందరికీ కూడా ధనత్రయోదశి శుభాకాంక్షలు. సో ఇవాళ ఏ వస్తువు అంటే బంగారానికి సంబంధించినవి, విలువైన లోహాలకు సంబంధించినవి ఏవి కొన్నా కూడా రెట్టింతలు అవుతాయి, డబుల్ ది ప్రాఫిట్స్ వస్తాయి అనేది ఒక సెంటిమెంట్. సో అలా టైటాన్ కనుక మనం చూస్తే, ఎందుకంటే గోల్డ్కి సంబంధించిన స్టాక్స్లో టైటాన్ ఈజ్ అఫ్ కోర్స్ లీడింగ్ ప్లేయర్. సో టైటాన్ ఇవాళ మరొక రికార్డ్ హై దగ్గర ఉంది. సో ఈ స్టాక్ని గత 7 క్రితం ఎవరైతే కొన్నారో వాళ్ళకి డెఫినెట్లీ మంచి లాభాలు వచ్చాయి, మంచి డబ్బులు వచ్చాయి. ఆల్మోస్ట్ డబుల్ అయింది. 52 వీక్ లో దగ్గర అనుకుని ఉంటే 770 రూపాయలు, అక్కడ నుంచి ఇప్పుడు 1389 టచ్ చేసి ఇప్పుడు 1350 దగ్గర ప్రస్తుతం మనకు ట్రేడ్ అవుతుంది. సో లాస్ట్ 1 ఇయర్లో టైటన్ హ్యాస్ గివెన్ 74% రిటర్న్. సో గోల్డ్ ప్రైస్ కూడా, అఫ్కోర్స్ గోల్డ్ 1 ఇయర్ బ్యాక్ 2018 ధనత్రయోదశి రోజు 30,000 రూపాయలు ఉంది, ఇవాళ 38,400 రూపాయలు ఉంది. అంటే 28% టు బి ప్రిసైజ్ రిటర్న్ ఇచ్చింది. వేరాజ్ టైటన్ హ్యాస్ గివెన్, టైటన్ కూడా గోల్డ్ అమ్ముతుంది, జ్యువెలరీగా తయారు చేసి తనిష్క్ అనే పేరుతో బ్రాండ్తో వాచెస్, వీటితో పాటు బంగారం ఆభరణాలు కూడా అమ్ముతుందని మనందరికీ తెలిసిందే. సో టైటన్ ఆభరణాలు తయారు చేసి అమ్మే కంపెనీ ఏమో 74% రిటర్న్ ఇస్తే, ఆ రా మెటీరియల్ ఏదైతే ఉందో గోల్డ్ అది మాత్రం 28% రిటర్న్ ఇచ్చింది. కాబట్టి ఏది బెటర్ ఆప్షన్ కొనుక్కోవాలంటే డెఫినెట్లీ స్టాకే, టైటన్నే కొనుక్కోవాలి. సో టైటన్ ఇక్కడ నుంచి టెక్నికల్గా ఇంకా పెరిగే ఛాన్స్ కనిపిస్తుందా నెక్స్ట్ సంవత్సరం 2076లో కూడా ఇటువంటి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యా ప్రాబ్లీ ఇఫ్ నాట్ 70-20-30 ఈజీగా ఎక్స్పెక్ట్ చేయండి. రీజన్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ లాస్ట్ 1 ఇయర్ మీరు ఇప్పుడే చెప్పినట్టు లాస్ట్ దివాళీ ఆల్మోస్ట్ ఇది అరౌండ్ 8:30 దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో 7:30 లో రావటం చూసాం. బట్ ఓన్లీ హర్డల్ ఏంటి స్టాక్లో అంటే కనుక మనకి మంత్లీ చార్ట్కి వెళ్ళి 20-డే మూవింగ్ యావరేజ్ కనుక చూస్తే 1041 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ చెప్పుకోవచ్చు లాంగ్ టర్మ్కి. సో ఈ మంత్లో కూడా 1177. సో డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్ని మార్కెట్ క్రాష్ వచ్చినప్పుడు కొంటాం, ఇట్స్ ఎ గుడ్ ఐడియా. మనకి గతంలో కూడా చూసాం ఈ స్టాక్ ఆల్మోస్ట్ 1340 నుంచి 998 దాకా రావటం చూసాం ఒక బ్యాడ్ న్యూస్తో, మేబీ సేల్స్ డౌన్ ఉన్నాయి. సో అలాంటి కరెక్షన్స్ వచ్చినప్పుడు రిటర్న్స్ ఎక్కువ ఉంటాయండి. సో ఇమీడియట్లీ ఉంటే మేబీ 20%, ఒకవేళ మార్కెట్ ఒక 10-15% కరెక్ట్ అవుతే 30-40% ఇన్ నెక్స్ట్ 1 ఇయర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రతి కరెక్షన్లో కొనదగిన స్టాక్స్లో టైటన్ ఒకటి. సో ఫర్ ఇన్స్టాన్స్ మనం 10 ఇయర్స్ పెర్ఫార్మెన్స్ కనుక చూస్తే, గోల్డ్లో ఎవరైనా 10 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేసుకుంటే యాన్యువల్లీ 6% సిఏజీఆర్ అంటాం మనం, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటాం కదా. సో సిఏజీఆర్ రిటర్న్స్ 6% గిట్టుబాటు అయింది లాస్ట్ 10 ఇయర్స్లో. అదే లాస్ట్ 15 ఇయర్స్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే ఆల్మోస్ట్ 19%. సో లాంగ్ రన్లో గోల్డ్ కూడా మంచి రిటర్న్ ఇస్తుంది, అరౌండ్ 15-20%. బట్ టైటన్ యాజ్ ఎ స్టాక్ ఎవరైనా 15 ఇయర్స్ బ్యాక్ కనుక ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తుంటే టైటన్లో 49% యాన్యువల్ రిటర్న్ వచ్చింది, సిఏజీఆర్ రిటర్న్ వచ్చింది. అంటే ప్రతి ఏడాది 50% రిటర్న్ యావరేజ్ను వర్కౌట్ అయింది లాస్ట్ 15 ఇయర్స్లో. ఒకవేళ 10 ఇయర్స్ బ్యాక్ ఎవరైనా చేసినా కూడా టైటన్లో 33% రిటర్న్ పర్ ఇయర్ గిట్టుబాటు అయింది. ఇంకా ఎందుకంటే బ్యూటిఫుల్ రిటర్న్స్ ఎక్కడ వస్తాయి చెప్పండి. అందుకనే మనం పదే పదే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి, ఇంకా ఎక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు మీ డబ్బుల్ని, అఫ్కోర్స్ అసెట్ అలొకేషన్ ఫాలో అవుతూ చేయమని మనం వేడుకుంటూ ఉంటాం. ఆ వేడుకోవడాన్ని ఇవాళ కూడా కొనసాగిస్తున్నాం. చిన్న విరామం తర్వాత కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం. నాగార్జున సిమెంట్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్లో నష్టాలు కొనసాగుతున్నాయి, ఆల్ మేజర్ ఇండిసెస్లో మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. నిఫ్టీ బ్యాంక్ 76 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది, అలాగే నిఫ్టీ కూడా 11,523 కొద్దిగా లోవర్ లెవెల్స్ నుంచి కొద్దిగా తేరుకుంది నిఫ్టీ. సో కాలర్స్ అలాగే మెయిలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. అలాగే మనకు మరొక స్టాటిస్టిక్స్ కనుక మనం గమనిస్తే
ఈ ఏడాదిలో లాస్ట్ 12 మంత్స్లో కూడా మనకు మిడ్ క్యాప్స్ కొంత మనకు అండర్ పెర్ఫామ్ చేశాయి. సో మిడ్ క్యాప్స్లో అవి ఎటువంటి కొన్ని అఫ్ కోర్స్ ఎక్సెప్షన్స్ ఉన్నాయి, బట్ ఓవరాల్గా మిడ్ క్యాప్ ఇండెక్స్ 100 MC 100 ఇండెక్స్ తీసుకుంటే 6.8% నష్టాలు మిగిల్చింది. అలాగే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 11% నష్టాలు మిగిల్చింది. సో బట్ సెక్టర్స్ వైజ్ చూస్తే మనకు ఎనర్జీ ఇండెక్స్ హ్యాస్ గివెన్ 14% రిటర్న్, బ్యాంక్ ఇండెక్స్, సో బ్యాంక్ స్టాక్స్, మనం పిఎస్యూ బ్యాంక్స్లో నష్టాలు వచ్చినప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ ఆదుకున్నాయి ఈ సంవత్సరంలో మార్కెట్స్ని. అలాగే రియల్టీ ఇండెక్స్ 15.8% రిటర్న్ ఇచ్చింది. అలాగే ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రా, ఐటీ, ఎంఎన్సీ ఇండెక్స్ ఇవన్నీ కూడా పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. బట్ ఫార్మా అండ్ ఆటో స్టాక్స్ మాత్రం ఈ ఏడాదిలో మనకు హైయెస్ట్ లాసెస్ని ఇచ్చిన సెక్టర్స్ ఇవి. ఇక ఈమెయిల్స్ చూద్దాం. సుబ్రహ్మణ్యం మెయిల్ పంపించారు మనకు, డీమార్ట్, బాటా ఈ రెండు కరెంట్ ప్రైసెస్లో తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? యా, లాంగ్ టర్మ్కి రెండు కూడా మంచి స్టాక్స్ అండి. ఓన్లీ థింగ్ ప్రైస్ పాయింట్స్ ఐ థింక్ ఇంకొద్దిగా బెటర్ ఉంటే రిటర్న్స్ కొద్దిగా ఎక్కువ వస్తాయని నా ఉద్దేశం. సో డీమార్ట్ ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే కనుక ఆల్ టైమ్ హై బ్రీచ్ అయ్యి ఆల్మోస్ట్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్. సో 1964 నుంచి కరెంట్లీ అరౌండ్ 1879 ఉంది, 100 రూపీస్ పడింది టాప్ నుంచి. బట్ స్టిల్ దీనికి కంఫర్టబుల్ ఎంట్రీ అనేది మనకి అరౌండ్ 1725 దగ్గరే ఉంటుందండి. సో ఇక్కడ నుంచి కూడా 120 పాయింట్స్, 150 పాయింట్స్ కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో స్టీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు కొంటాం, ఇట్స్ ఎ గుడ్ ఐడియా. లేదంటే కనుక ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ ఎస్ఐపి చేయాలి. సిమిలర్ చార్ట్స్ మనం బాటాలో కూడా చూస్తున్నాం, ఆ స్టాక్ కూడా హైయర్ హైస్ ఫామ్ అవుతుంది చూస్తున్నాం. సో బాటాలో మనకు క్లియర్ ఎంట్రీ పాయింట్ అనేది అరౌండ్ 1580 దగ్గర ఉంది. సో 200 పాయింట్స్ కిందనే మనకి ఎంట్రీ ఉంది మంచి రిటర్న్స్ రావడానికి. బట్ అఫ్కోర్స్ ఈ రెండు స్టాక్స్ని కూడా ఇక్కడ నుంచి ఎస్ఐపి చేస్తే ఇంకా బెటర్ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాలర్ లైన్లో ఉన్నారు చెన్నై నుంచి విజయలక్ష్మి. హలో. హలో వసంత్ గారు, ముందుగా మీకు మన అనలిస్టులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలండి, మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు. అదే మరి ముహూర్త ట్రేడింగ్ కి ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఉంటాయి కదండి, మీరు ఆదివారం సాయంత్రం 5:30కి. అవునండి అవును, ఏమైనా ఈ రోజు ఏమైనా పిక్ చేసుకుంటే మనకి ఏమైనా అడ్వాంటేజా? బ్రిటానియా ఉన్నాయి, మరి ఏం చేయాలి? ఏంటి ఇవాళ బై టుడే సేల్ ఆన్ ముహూర్త ట్రేడింగ్ రికమెండేషన్స్ ఏమైనా ఇస్తారా? ఆర్ సెల్ టుడే ఇవ్వచ్చు. అంటే అంత మనకి మామూలుగా ముహూర్త ట్రేడింగ్ రోజు కొంచెం మార్కెట్ కొంచెం గ్యాప్ అప్ అనేది వస్తుందండి ఇనిషియల్గా ఫస్ట్ 5-6 మినిట్స్, తర్వాత మళ్ళీ ఫ్లాట్గా అయిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే మార్కెట్ ఈరోజు కరెక్షన్ దృష్ట్యా మీరు ముహూర్త ట్రేడింగ్ అయిపోయిన తర్వాత మీరు కొనుక్కోవడం బెటర్. ఒకవేళ మీరు ట్రేడింగ్ పరంగా కొనుక్కోవాలి అంటే మాత్రం రిలయన్స్ ఒకటి కొనుక్కోవచ్చు అండి. రిలయన్స్ని మీరు ఆల్రెడీ ఈరోజు మైనస్లో ఉంది, ఈరోజు కొని బై టుడే సెల్ ముహూర్త ట్రేడింగ్ రోజు అంటే రిలయన్స్ కొనుక్కోమని సజెస్ట్ చేస్తాను. ఇక మీరు బ్రిటానియా విషయానికి వస్తే బ్రిటానియా కంటిన్యూగా దీన్ని అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్ అండి. ప్రస్తుతానికి ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మనకి చూసుకుంటే మీరు హోల్ చేయమని చెప్తాను. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ రీసెంట్గా చూసుకుంటే దాదాపు అన్ని స్టాక్స్ కూడా మంచి హయ్యర్ సైడే మనకి ట్రేడ్ కావడం చూస్తున్నాం. అయితే ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి, కొంచెం ఎక్స్పెన్సివ్ స్టాకే అయినా కూడా మీరు ప్రస్తుతానికి అయితే హోల్ చేయమని చెప్తాను ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా. కర్నూలు నుంచి శ్రీధర్ లైన్లో ఉన్నారు. హలో, అడగండి శ్రీధర్. హలో. నమస్తే సార్, అశోక్ లైన్ అంటే ఆర్సీ ఇండస్ట్రీస్, లాంగ్ టర్మ్ బై చేయాలనుకున్నాం సార్. డెఫినెట్ గా బై చేయొచ్చు, ఆర్సీ ఇండస్ట్రీస్ అయితే ఏమి ఇబ్బంది లేని కంపెనీ ఇది. బట్ అశోక్ లైన్ కొనొచ్చా ఇక్కడ? అశోక్ లైలాండ్ కన్నా బెటర్ స్టాక్స్ ని చూస్ చేసుకోవాలండి. ఐ థింక్ మీరు ఆటో స్పేస్ లోనే ఉండాలి అంటే కనుక గో విత్ మేబీ టాప్ లైన్ స్టాక్స్ తోటి వెళ్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ప్రాబబ్లీ ఐ థింక్ మారుతి ఈస్ ఎ గుడ్ ఐడియా. లేదు మీకు ట్రక్స్ లోనే ఉండాలి అనుకుంటే కనుక అశోక్ లీలాండ్ ప్రాబ్లీ ఐ థింక్ కరెక్షన్స్ లో తీసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే మారుతికి వెళ్ళాలని నా ఉద్దేశం. అండ్ ఆర్తి ఇండస్ట్రీస్ ఈ స్టాక్ కూడా హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్ అండి. సో డెఫినెట్లీ కరెక్షన్స్ అనే ఉంటాయి. సో ఈ స్టాక్ రేంజ్ మనం చూస్తే కనుక 955 నుంచి 650 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో కరెంట్లీ హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో ఉన్నాం మనం. 870 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, లాస్ట్ 7 డేస్ బ్యాక్ 740 రూపీస్ ఉన్న స్టాక్. సో కొద్దిగా స్టీప్ కరెక్షన్స్ వచ్చినప్పుడు అరౌండ్ 750 దగ్గర ఎంట్రీ పాయింట్గా ఆర్తి ఇండస్ట్రీస్ కూడా తీసుకోవచ్చు. మీరు శ్రీనివాస్ అడుగుతున్నారు, బ్యాంక్ నిఫ్టీ 29,000 కాల్ ఆప్షన్ 400లో తీసుకున్నారు, 31st ఎక్స్పైరీ ఉంది, హోల్డ్ చేయొచ్చా ఎగ్జిట్ కావచ్చా? బ్యాంక్ నిఫ్టీ మనం లాస్ట్ ఫ్యూ డేస్గా చెప్తూనే ఉన్నామండి, సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తున్నాము. లాస్ట్ ఒక 2 డేస్లోనే ఇది హై నుంచి 800 పాయింట్స్ దాకా కరెక్ట్ కావడం చూస్తున్నాము. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం బ్యాంక్ నిఫ్టీ చాలా వీక్గా ఉందండి. కాబట్టి మీరు 29,000 కాల్ ఆప్షన్ క్లోజ్ చేయండి.
ఇంతకుముందు అన్నట్టుగా దీపావళి రోజు కొంచెం సెంటిమెంట్ బాగుండి కొంచెం మార్కెట్స్ ఓపెన్ గ్యాప్ అప్ వస్తుంది, వచ్చినప్పుడు మీ కాల్ ఆప్షన్స్ క్లోజ్ చేసేసేయండి. నెక్స్ట్ వీక్ నేను అనుకోవడం బాగా బ్యాంక్ నిఫ్టీని అనుకోవడం 600 నుంచి 800 పాయింట్స్ కరెక్షన్ వచ్చి 29,000 బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. చాలా బ్యాంక్స్ అన్ని కూడా స్ట్రాంగ్, ఒక హెచ్డిఎఫ్సీ బ్యాంక్ మినహాయిస్తే మిగతా బ్యాంక్స్ అన్ని కూడా వీక్గా ఉన్నాయి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం మీరు ఒకసారి ఎగ్జిట్గా ర్యాలీస్లో ఎగ్జిట్ కమని చెప్తాను. వైజాగ్ నుంచి వీర్రాజు లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ డివిడెండ్ అది మ్యూచువల్ ఫండ్ తీసుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా మాకు? ఏమిటి అసలు ఎందుకు తీసుకుందాం అనుకుంటున్నారు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్? మీరు అంటే ఎవ్రీ మంత్ డివిడెండ్ వస్తుందని చెప్తున్నారు, అందుకని. అందులో గ్యారంటీ ఏమి ఉండదండి, గతంలో డివిడెండ్ ఇచ్చారు కాబట్టి భవిష్యత్తులో కూడా డివిడెండ్ వస్తుంది అనేది మనకు అటువంటి గ్యారంటీ ఏమి ఉండదు. సో చాలామందికి ఈ మార్కెటింగ్ అనేది జరుగుతోంది, ఈ స్కీమ్కి సంబంధించి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ని మార్కెటింగ్ ఈ విధంగా చేస్తున్నారు. ఇది మంత్లీ డివిడెండ్ ఇస్తారు, గతంలో చాలా మంచి రిటర్న్స్ వచ్చాయని, బట్ ఫ్యూచర్ రిటర్న్స్ సంబంధించి ఏమీ మీకు ఆ అష్యూరెన్స్ ఉండదు. దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఆ రిస్క్ తీసుకునే ఉద్దేశం ఉంటే దెన్ యూ కెన్ గో ఫర్ ఇట్. తర్వాత మెయిల్ చూద్దాం. నాగిరెడ్డి, జమునా ఆటో 43.30 రూపాయలు కొన్నారట షార్ట్ టర్మ్ కోసం, లాస్ట్ బుక్ చేయొచ్చు అక్కడ. జమునా ఆటో మీరు ఒక ఇన్వెస్ట్మెంట్కి అయితే హోల్డ్ చేయొచ్చండి. మనకు తెలిసిందే ఓవరాల్గా ఈ ఆటోమొబైల్ స్టాక్స్ అన్నీ కూడా వీక్గానే ఉన్నాయి, ఆటో ఇంజనీరింగ్ స్టాక్స్ దానికి అనుగుణంగా. ఫండమెంటల్ పరంగా జమునా ఆటో మంచి స్టాక్ఏనండి, అయితే ఒక టైంలో ఎక్స్పెన్సివ్ ఉండేది, ఇప్పుడు రీసెంట్ కరెక్షన్ తర్వాత స్టాక్ కూడా ఫండమెంటల్ పరంగా కూడా చాలా ఈవెన్ ఎక్స్పెన్సివ్ స్టాక్ కూడా వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ ఉన్నాయి. మీరు హోల్డ్ చేయండి అండి, షార్టర్లో పెద్దగా పడకపోవచ్చు, మీరు హోల్డ్ చేయండి. మీరు ఎక్స్ట్రీమ్ షార్టర్ అయితే చిన్న చిన్న ర్యాలీస్ వచ్చినప్పుడు 46 to 48కి వస్తే మీరు ఎగ్జిట్ కానీ, అదే ఒక ఇన్వెస్ట్మెంట్కి అయితే హోల్డ్ చేయమని చెప్తాను. తర్వాత కాలర్ కర్నూలు నుంచి కిషోర్ లైన్లో ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. సార్, TV18 జేపీ అసోసియేట్ ఇది కొనాలనుకుంటున్నాను, తీసుకొచ్చా వద్దా? జేపీ అసోసియేట్స్ కొనొద్దు, ఎట్టి పరిస్థితుంది? TV18 జేపీ అసోసియేట్స్. అవును, ఎందుకు ఇట్లా వీక్ స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారు మీరు, ఏమిటి? అంటే రాకేష్ జోన్ వాళ్ళ కొన్నాడు కదా జేపీ అసోసియేట్, ఇప్పుడో కొన్నాడు ఆయన, ఇప్పుడో కొన్నాడు, అందులో నుంచి ఎగ్జిట్ అయిపోయాయని కూడా చెప్పాడు ఆయన. ఓకే ఓకే, మనం ఆ పాత న్యూస్ పట్టుకొని ఇప్పుడు కొంటే నష్టపోతాం కదా. సో ఏమన్నా జేపీ డెఫినెట్లీ మీరు చెప్పిందండి, దట్స్ ద ఆన్సర్, టచ్ చేయకూడదు అలాంటి స్టాక్స్ని. ఈవెన్ TV18 కూడా వీక్ వికెట్లో ఉన్న స్టాక్, ఓన్లీ మనకు హోప్ ఏంటంటే ఆల్మోస్ట్ స్టాక్ ఇది 70 రూపీస్ నుంచి 18 దాకా కరెక్ట్ అవటం చేసాం, కరెంట్ మార్కెట్ ప్రైస్ 22 రూపీస్ ఉంది. సో మీరు ఒకవేళ రిస్క్ తీసుకుంటాను అంటే కనుక ఈ స్టాక్ని మీరు అటెంప్ట్ చేయొచ్చండి. ప్రాబ్లీ 20 to 18 మధ్యలో మీరు అక్యుములేషన్ పాయింట్గా చూస్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్, మనకి 2013 ఆగస్టులో ఇది 15.80 రూపీస్ లో, సో క్లోజింగ్ బిలో 15 మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటానంటే కనుక TV18 అటెంప్ట్ చేయొచ్చు ట్రేడింగ్ బెట్ కింద. అండ్ ఇది పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మేబీ 200-day మూవింగ్ యావరేజ్ అవుతుందో 28 దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, అక్కడ ఈక్వల్లీ ప్రాఫిట్స్ కూడా అంతే ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి. ఇందాక ఒక కాలర్ హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ గురించి అడిగారు. 94లో లాంచ్ చేసిన స్కీమ్ అండి, అంటే 25 ఇయర్స్ అవుతుంది, బట్ వన్ ఆఫ్ ది వెరీ సక్సెస్ఫుల్ స్కీమ్స్ ఇది హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ అనేది. లాంచ్ టైం నుంచి కూడా మనం రిటర్న్స్ కనుక చూస్తే 18% యాన్యువల్ రిటర్న్, సాలీనా సగటు రాబడి 18% వచ్చింది. సో వన్ ఆఫ్ ది వెరీ సక్సెస్ఫుల్ స్కీమ్స్ అండ్ డైనమిక్ అసెట్ అలొకేషన్ అంటాం మనం, అంటే వీళ్ళు ఈక్విటీకి డెట్కి మధ్య మార్కెట్ కండిషన్స్ని బట్టి కొంచెం యాక్టివ్గా అసెట్ అలొకేషన్ మార్చుకుంటూ ఉంటారు, ఎక్కువ ఈక్విటీలో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటారు, నార్మల్గా కొంత పార్ట్ని డెట్లో 70-30 ఆ రేషియోలో మెయింటైన్ చేస్తుంటారు, బట్ ఒక్కొక్కసారి రేషియో కొద్దిగా అటు ఇటు కూడా కావచ్చు. సో డెఫినెట్లీ మంచి స్కీము, కాకపోతే ఇలా మంత్లీ డివిడెండ్స్ అని అటువంటి అంచనాతో మాత్రం ఎవరు ఇన్వెస్ట్ చేయొద్దు. తర్వాత ఎన్సీసీ గురించి అడుగుతున్నారు. శ్రీనివాస్ పాలేపు 55 రూపీస్లో కొన్నారు, ఎలా ఉంటుంది భవిష్యత్తు? ప్రస్తుతానికి ఎన్సీసీ బాగా వీక్గా ఉందండి, రీసెంట్గా 90 రూపీస్ నుంచి కూడా ఏమాత్రం కూడా ఆకుండా కరెక్ట్ అవుతూ వచ్చింది. అయితే మీరు ప్రైస్ పరంగా అంటే బాగా పడినా కొన్నారు కాబట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు హోల్డ్ చేయండి. కొంత ర్యాలీస్ వచ్చినప్పుడు షార్ట్ టర్మ్ అయితే మాత్రం ర్యాలీస్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి, బట్ ఒక ఇన్వెస్ట్మెంట్కి అయితే మీరు హోల్డ్ చేయమని చెప్తాను. శిరీష్ అడుగుతున్నారు. బజాజ్ ఫైనాన్స్ 5 సంవత్సరాల కోసం తీసుకుందాం అనుకుంటున్నారు, 2 లక్షల రూపాయలు ఎంట్రీ పాయింట్, ఇక్కడ కరెక్టేనా?
కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉందండి స్టాక్, ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. సో మీరు 5 ఇయర్స్ బి అంటున్నారు కాబట్టి నా సజెషన్ అయితే నెక్స్ట్ 10 మంత్స్ ఎవ్రీ మంత్ 20,000 మీరు ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ మార్కెట్ పడినా కూడా యుల్ గెట్ ఎడ్ లో ప్రైస్ అండ్ ఎస్ఐపి చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఆల్వేస్. సో నెక్స్ట్ 1 ఇయర్ 20,000 పర్ మంత్ చేయండి, దాని తర్వాత 4 ఇయర్స్ యూ కెన్ హోల్డ్. ఎన్వి సత్యనారాయణ, ఇన్ఫోసిస్లో ఫ్రెష్ పొజిషన్స్ యాడ్ చేసుకోవచ్చా మీరు ట్రేడింగ్ కోసం, ఇన్వెస్ట్మెంట్ కోసం అనేది రాయలేదండి. ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే అవాయిడ్ చేయండి, ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయొద్దు. ఏమైనా ట్రేడింగ్ చేయొచ్చా? ప్రాబ్లీ 599 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉందండి ఇన్ఫోసిస్, సో అక్కడ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. 642 ఉంది. ఇఫ్ యూఆర్ విల్లింగ్ టు టేక్ 45 రూపీస్ రిస్క్, సో డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్ కూడా ఈక్వల్లీ 60 to 70 రూపీస్ పొటెన్షియల్ ఉంది. సో లాంగ్ రన్లో ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు ఊహించడం కష్టం, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎంక్వైరీ కోసం ఆదేశిస్తున్నారు. సో అదంతా జరిగి నిజంగానే ఏమైనా తప్పులు జరిగాయా, తప్పులు జరిగితే భవిష్యత్ ఏం కాబోతోంది, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం స్టే అవే ఫ్రమ్ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్. సో మనకు దీపావళి రోజు అంటే ఆదివారం సాయంత్రం 5:30 స్పెషల్ ముహూర్త లైవ్ షో ఉంటుంది. మీ ఫేవరెట్ అనలిస్ట్ అందరూ హాజరయ్యి మంచి స్టాక్స్ని రికమెండ్ చేస్తారు, ఎందుకంటే నెక్స్ట్ 1 ఇయర్ ఈజ్ గోయింగ్ టు బి ఎన్ ఎక్సైటింగ్ పీరియడ్ ఫర్ ది ఇండియన్ స్టాక్ మార్కెట్స్. సో డోంట్ మిస్ దిస్ షో, మంచి రికమెండేషన్స్ ఇవ్వబోతున్నారు. అలాగే ప్రాఫిట్ ఓవర్ ట్రేడ్ సబ్స్క్రైబర్స్ కూడా స్పెషల్ రికమెండేషన్స్ వేరేగా అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా పీవైటీ సబ్స్క్రిప్షన్స్ తీసుకోదలుచుకుంటే దిస్ ఈజ్ బెస్ట్ టైం టు టేక్ ది సబ్స్క్రిప్షన్. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్, కీప్ వాచింగ్ టీవీ 5.